నమస్కారం, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను చందువంశీ. ముందుగా బుల్టన్ ముఖ్యాంశాలు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలతో మంచి సంబంధాలు కొనసాగిస్తే ఆ సంస్థల అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం కూడా ఉంటుంది. ఉండి ఎమ్మెల్యే రామరాజు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవాలి. ఆకివుడి నగర పంచాయతీ చైర్పర్సన్ హైమావతి. భీమవరం లోధన్ హైస్కూల్ గ్రౌండ్ లో ఎస్ఎస్ అమ్యూజ్మెంట్ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ ప్రారంభించిన గంధి రవితేజ. రాష్ట్ర స్థాయి రోప్ స్కిప్పింగ్ ఛాంపియన్షిప్ లో సత్తా చాటిన భీమవరం ఎస్హెచ్బిఆర్ హైస్కూల్ విద్యార్థులు. ప్రభుత్వ సంస్థలు ప్రజలతో మంచి సంబంధాలు కొనసాగిస్తే ఆ సంస్థల అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం కూడా ఉంటుందని ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు అన్నారు. శుక్రవారం ఉండి రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్ చేకూరి రంగరాజు ఉద్యోగ విరమణ సభ రైల్వే ప్రయాణికుల సంఘం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామరాజు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైల్వే స్టేషన్లను బాగా ఆధునీకరించిందని ప్రశంసించారు. ప్రజలు వాటిని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని కోరారు. ఉండి రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్ గా పదవి విరమణ చేస్తున్న చేకూరి రంగరాజు ఎంతో కృషి చేసి స్టేషన్లో ప్రజలకు నిరంతరం మంచి సేవలు అందించి ప్రజలు మన్ననలు పొందారన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామరాజు చేతుల మీదుగా చేకూరి రంగరాజును ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో నూతనంగా స్టేషన్ సూపరింటెండెంట్ బాధ్యతలు తీసుకున్న పి వీరకుమార్, రైల్వే ప్రయాణికుల సంఘం అధ్యక్షులు కొమ్మన నాగబాబు, వాకర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు పెనుమెచ్చ రామకృష్ణరాజు, మోపిదేవ ప్రసాద్, గోవాడ శేషు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఉండి రైల్వే స్టేషన్ మాస్టర్ తాతారావుతో పాటు రైల్వే స్టాఫ్ పదవి విరమణ చేస్తున్న రంగరాజును ఘనంగా సత్కరించారు. ఉండి రైల్వే స్టేషన్లోని పనిచేసినటువంటి సూపరింటెండెంట్గా పనిచేసినటువంటి పదవి విరమణ చేసినటువంటి రంగరాజు గారికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి వాకర్స్ అసోసియేషన్ కానీ ఉండి గ్రామస్తులకు కానీ, అదేవిధంగా కొత్తగా వచ్చినటువంటి సూపరింటెండెంట్ గారికి కానీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా మన భారతదేశంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించినటువంటి రైల్వే డిపార్ట్మెంట్ అంటే ఒక సిస్టమేటిక్గా ఉండి ప్రతి ఒక్క దాంట్లో కూడా వారు ప్రాంప్ట్గా నీతి నిజాయితీగా పనిచేసేటువంటి ఏదైనా ఒక డిపార్ట్మెంట్ ఉంది అంటే కనుక ఇది రైల్వే డిపార్ట్మెంట్ అని చెప్పి గర్వంగా చెప్పుకోవచ్చు. అందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఏ విషయం కాడికి వచ్చినా కూడా ప్రతి ఒక్క విషయంలో కూడా ఆయన అందరికీ అందుబాటులో ఉండి ఆయన స్నేహితులకు కానీ సన్నిహితులకు కానీ ఏదైనా అవసరమైతే రైల్వే డిపార్ట్మెంట్లో ఏదైనా రిజర్వేషన్ పర్పస్గా కానీ ఏదైనా సంబంధించినటువంటి విషయాలు ఎప్పుడైనా కూడా ఆయన సహకారంతో ప్రతి ఒక్కరికి ఉపయోగపడినటువంటి రంగరాజు గారు ఈరోజు పదవి విరమణ చేయటం ఒక రకంగా బాధ అయినప్పటికీ కూడా ఒక మనిషికి ఏదో ఒక రోజున రిటైర్మెంట్ అనేది కంపల్సరీ కాబట్టి వారు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా రాబోయే రోజుల్లో ఆ భగవంతుని ఆశీస్సులతో వారందరికీ కూడా వారి కుటుంబ సభ్యుల పిల్లలకు కానీ అందరికీ కూడా అష్టైశ్వర్య ఆరోగ్యాలు కలిగించాలని చెప్పి మనసవాచ కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి వాకర్స్ అసోసియేషన్ వారికి, అదేవిధంగా కొత్తగా వచ్చినటువంటి సూపరింటెండెంట్ గారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. రంగరాజు గారితో నాకు 15 సంవత్సరాల మటు నుంచి పరిచయం ఉందండి. ఆయన స్టేషన్ సూపరింటెండెంట్గా పెన్నాడు చేస్తున్నప్పుడు ఆయన అండర్లో నేను ఎస్ఎంగా పనిచేశాను. ఆయన చాలా నీట్ అండ్ క్లీన్ పర్సన్, డిసిప్లిన్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. బయట అతనిలో 2 వ్యక్తులు ఉంటారు, బయట ఎలా ఉన్నా కూడా స్టేషన్కి వచ్చేటప్పటికి ఆయన టైమింగ్స్ కానీ తర్వాత స్టేషన్ రికార్డ్స్ మెయింటెనెన్స్ కానీ ఆయన సొంత డబ్బులతో ఖర్చు పెట్టి చాలా నీట్గా క్లీన్గా ఉంచేవారు. అలాంటి మాస్టర్ నేను ఎక్కడ చూడలేదు. ఆయన సక్సెస్ఫుల్గా 40 ఏళ్ళు సర్వీస్ పూర్తి చేసి రిటైర్ అవుతున్నందుకు నా అభినందనలు, సుఖ సంతోషాలతో గడపాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.